సో ఇవాళ మన ఇండియాలో వచ్చేసి పోకో X3 అంటే ఇవాళ సెకండ్ 22 సెప్టెంబర్ 2020లో పోకో ఎట్టకేలకి మొబైల్ లాంచ్ చేసింది. ఇది అసలు మనకి సెప్టెంబర్ 8 ఇండియాలో లాంచ్ చేయాలని ఉంది ఫ్లిప్కార్ట్లో వచ్చి, కానీ తర్వాత మార్చ్ చేసి దానికి బదులుగా పోకో M2 ఇండియాలో లాంచ్ చేశారు. ఎట్టకేలకి ఇవాళ లాంచ్ అయింది. ఇప్పుడు దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, ఐపీఎస్ ఎల్సీడీది. అలాగే ఇది మన సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పవర్ బటన్లో వాడుకోవచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే మనకు వచ్చేసి ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో ఫుల్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఫ్రేమ్ వస్తుంది మనకి. అలాగే ఇంకోటి వచ్చేసి ఇది పోకోకు సంబంధించి బ్రాండ్ లోగింగ్ అని, ఇది వెనకాల టెక్స్చర్ కూడా మనకి మంచి స్మూత్ 3D కర్వ్డ్ బ్యాక్ సర్ఫేస్ బాగుంది, అంటే గ్రిప్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అలాగే ఇచ్చేసి ఇది మనకి పోకో కంపెనీ వాళ్ళు IP53 రేటింగ్తో వస్తుంది, వాటర్ ప్రూఫ్. అలాగే ఇది వచ్చేసి మనకి బ్యాక్ కేసు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు బ్యాక్. అలాగే ఇది మనకి HDR10 సపోర్ట్, Wide 1 L1 సపోర్ట్తో వస్తుంది ఈ ఫోన్ వచ్చేసి. రెండోది వచ్చేసి మనకి ఇది మనకి 128 రిఫ్రెష్, 248 టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. సో ఓవరాల్ ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఎఫెక్ట్స్, మనకి ఎవరి హైరేస్ ఆడియో సపోర్ట్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది క్వాలిటీ వచ్చేసి. సో ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఇది మంచి బాగా బెస్ట్ సెట్ అవుతుందా అన్న, మనం పెట్టే బడ్జెట్కి తగ్గ ఫోన్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. కంపెనీ ఏదైనా చూసుకోండి, కంపెనీ ఏదైనా మనకు. ఇది వచ్చేసి మనకి Snapdragon 732G, ఇది ఫస్ట్ ప్రాసెసర్ 732G అంటే 730G, తర్వాత దాని పెర్ఫార్మెన్స్ 730G ఎలా ఉందో దానికి సంబంధించి ఇది ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్, పెర్ఫార్మెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. క్లాక్ స్పీడ్ వచ్చి గ్రాఫిక్ కార్డ్ 618 GPUతో వస్తుంది. అలాగే లిక్విడ్ కూల్ టెక్నాలజీతో ఈ ప్రాసెసర్ అది ఏదే ఈ పోకో X3 మనకు వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్తో వస్తుంది. ఇంకా రెండోది వచ్చేసి 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఇప్పుడు మనకి 8 మెగాపిక్సెల్ వేస్తుంటారు ఈ బడ్జెట్ రేంజ్లో, కానీ ఇక్కడ 13 మెగాపిక్సెల్ మనకి ఇచ్చారు. అలాగే మ్యాక్రో కెమెరా ఇచ్చారు 2 మెగాపిక్సెల్, డెప్త్ సెన్సార్ కూడా 2 మెగాపిక్సెల్. సో ఈ డెప్త్ ఇస్తారు కానీ మనకి ఎంతగా యూజ్ ఉండదు ఏదో ఇస్తుంటారు కానీ. అలాగే వచ్చేసి మనకి ఇది ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ వస్తుంది కెమెరా. సో ఇది వచ్చేసి మనకి MIUI 12 అవుట్ Android 10తో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇదే మనకి ఫస్ట్ ఫోన్ MIUI 12తో వస్తుంది. ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇంకోటి వచ్చేసి మనకి దీంట్లో 6000 mAh బ్యాటరీ, ఇది ఒక మంచి మూవ్ అప్గ్రేడ్ అనుకోవచ్చు పోకో నుంచి. ఇది మనకి ఎటువంటి రీబ్రాండెడ్ లేకుండా ఫస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఫోను ఈ పోకో X3. మిగతా ఇంతకుముందు పోకో X2 కానీ అలాగే రేపు పోకో M2 ప్రో కానీ పోకో M2 కానీ అన్ని రీబ్రాండెడ్ వర్షన్స్. మనం పెట్టే బడ్జెట్కి అలాగే మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ మనకి అల్టిమేట్గా ఉన్నాయా లేదా అనేది మనకి ఇప్పుడు ఇప్పుడు అన్ని కంపెనీలు అన్ని స్పెసిఫికేషన్స్ మంచి తీసుకొస్తున్నారు. వీళ్ళు తీసుకొచ్చే ఫోన్లకి మనకే ఏ ఫోన్ ఎలా కొనాలని తెలియట్లేదు. ఇప్పుడు దీంట్లో ఉంది చూసుకోండి, మన 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, అలాగే క్వాల్కమ్ Snapdragon 732G అన్నారు, లిక్విడ్ కూల్ టెక్నాలజీ. సో ఇలా మనకి హైలైట్, అలాగే 6000 mAh బ్యాటరీ, ఇట్లా ఎన్ని ఫీచర్స్ వస్తున్నాయి. ఏదో ఒక ఫోన్ Realme 7 చూసుకుంటే దాంట్లో వచ్చే 65 వాట్ ఛార్జింగ్, 7 ప్రో లాగా ఇప్పుడు నిన్న చేసిన Realme Neo 20 ప్రో, అలా హైలైట్ చేసి మనకు తీసుకొస్తూ ఉంటారు. దీంట్లో హైలైట్ ఇలా. సో ఇక్కడ మన ప్రైస్ రేంజింగ్ చూసుకుంటే 6GB 64GB 16,999 పెట్టారు, అలాగే 6GB 128GB 18,499 పెట్టారు, అలాగే 8GB 128GB వచ్చేసి 19,999. ఫోన్ తీసుకొచ్చా అంటే పోకో వాళ్ళు ఇంతకుముందు చూసుకుంటే అప్గ్రేడ్ అయ్యారు. సో మంచి స్పెసిఫికేషన్స్ రీజనబుల్ ప్రైస్ రేంజింగ్లోనే తీసుకొచ్చారు. సో ఈ బడ్జెట్లో తీసుకోవచ్చా అంటే ఈ ఐపీఎస్ ఎల్సీడీ పర్లేదు అనుకుంటే తీసుకోవచ్చు. ఫ్రంట్ ఎస్ ఎల్సీడీ స్క్రీన్ అయినా నాకు పర్లేదు, మిగతా మంచి స్పెసిఫికేషన్స్ కావాలనుకుంటే మీకు ఈ ఫోన్ అనేది పర్లేదు. కాకపోతే ఇది మిగతా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, మీరు మీరు కొనాలంటే లోయర్ వేరియంట్ ప్రిఫర్ చేస్తే మంచిది. సో మన ఛానల్ని మీరు వాట్సాప్ గ్రూప్ ద్వారా అలాగే డిఫరెంట్ సోషల్ మీడియా ద్వారా ఫాలో అవచ్చు, లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఛానల్ని డిఫరెంట్ సోషల్ మీడియాతో ఫాలో అవుతూ మీ సపోర్ట్ ఇస్తూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఉంటా మరి.